Hi, hello, welcome to my channel. Friends, iroji ee video lo manamu flowers nu gurinchi konni teliyani aasaktikaramaina vishayalu chuddamu. Antakanna mundu mana channel inta varaku subscribe cheskokapothe please subscribe cheskondi. First, tulip flowers. Ee tulip flowers okappudu gold ee vidhanga valuable ante valuable ga undevi. Tarvata ee tulip flowers root system లో బల్బ్స్ అనేవి ఉంటాయి. ఈ బల్బ్స్ అనేటటువంటివి కొన్ని వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. మనకు ఆనియన్స్ ఏ విధంగా ఉపయోగిస్తారో అదేవిధంగా ఈ తులిప్ ఫ్లవర్ బల్బ్స్ని కూడా వంటకాల్లో వాడేవారట. నెక్స్ట్ ఏస్టర్ ప్లాంట్స్. ఈ ఏస్టర్ ప్లాంట్ లీవ్స్ బర్న్ చేయటం వల్ల మండించటం వలన ఇంట్లోకి దుష్టశక్తులు రావు అనేటటువంటి పాతకాలంలో అదొక మూఢనమ్మకం లాగా ఇంట్లోకి దుష్టశక్తులు రావు అనేది ఒక అపోహగా ఉండేవారు. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ద లార్జెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్. టైటాన్ ఆరమ్స్ అనేది చాలా పెద్ద ఫ్లవరు. ఇది హైట్ వచ్చేసి 10 అడుగుల ఎత్తు ఉంటుంది, వెడల్పు వచ్చేసి 3 అడుగులు ఉంటుంది. ఇది చాలా పెద్దదైనటువంటి ఫ్లవరు. దీని నుంచి వచ్చే వాసన కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తుంది. కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తుంది టైటాన్ ఆరమ్స్. తర్వాత వచ్చేసి దాదాపు మనకి 60% ఫ్రెష్ ఫ్లవర్స్ మనకి కాలిఫోర్నియాలో ఎక్కువగా పెంచుతారు. ఫ్లవర్స్లో మనకి చూసేటటువంటి ఫ్లవర్స్ 60% ఫ్లవర్స్ కాలిఫోర్నియాలోనే ఎక్కువగా పెంచుతారు. తర్వాత కుంకుమ పూలు. ఇవి కుంకుమ పూలు. ఈ కుంకుమ పూల నుంచి వచ్చే కేసరాలని మనకి మందుల్లో వాడతారు. అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా పాలల్లో వీటిని వాడతారు. దీనివలన ఏంటి అంటే ఈ కుంకుమ పువ్వు కేసరాల నుంచి ఉపయోగం ఏంటి అని అంటే పుట్టే పిల్లలు తెల్లగా పుడతారు అనే ఒక అపోహ. కానీ అది అపోహ అని మాత్రము తేల్చారు. కేవలం జన్యుపరంగా మాత్రమే రంగు వస్తుంది, వీటి వలన రాదు అనేది తేల్చారు. ఇక్కడ మనకు కనపడేటటువంటిది థిస్టల్ ఫ్లవర్. ఇది స్కాట్లాండ్ యొక్క నేషనల్ ఫ్లవర్. ఈ థిస్టల్ ఫ్లవర్ స్కాట్లాండ్ యొక్క నేషనల్ ఫ్లవర్. నెక్స్ట్ మనకి వాటర్ లిల్లీ ఏ విధంగా ఉంటుందో దాదాపు 2002లో చాలా ఓల్డెస్ట్ ఫ్లవర్స్ని కనుక్కున్నారు. ఎక్కడ అంటే నార్త్ ఈస్ట్ చైనాలో 2002లో 125 మిలియన్స్ ఇయర్స్ ఎగో అప్పటి ఫ్లవర్స్ అనేవి కనుక్కున్నారు. ఇది నార్త్ ఈస్ట్ చైనాలో కనుక్కున్నారు. వీటి పేరు ఆర్కియోఫ్రక్టస్ సైనెన్సిస్. ఆర్కియోఫ్రక్టస్ సైనెన్సిస్ ఇది నాచు మొక్కలాగా నీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. వాటర్ లిల్లీ ఏ విధంగానో అలాగే. తర్వాత ఇక్కడ మనకు కనపడేటటువంటి ఫ్లవర్స్ని బ్లూ బెల్ ఫ్లవర్స్ అని అంటారు. ఈ బ్లూ బెల్ ఫ్లవర్స్ నుంచి వచ్చేటటువంటి జ్యూస్ని మనకి గ్లూలాగా గమ్లాగా వాడేవారంట. ఒకప్పుడు వీటి నుంచి వచ్చే జ్యూస్ని మన గమ్లాగా వాడేవారట. నెక్స్ట్ ఫ్లవర్ వచ్చేసి డాండీలియన్ మైట్. దీనిలో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఈ వీటి నుంచి వచ్చేటటువంటి ఈ డాండీలియన్ మైట్ ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ చాలా వాల్యుబుల్. ఎందుకని అని అంటే వీటిలో ఎక్కువగా ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి ఇలా మనకి ఉపయోగపడే చాలా న్యూట్రియన్స్ వీటి ఫ్లవర్స్లో లీవ్స్లో ఉంటున్నాయి. సో ఇది చాలా వాల్యుబుల్. ఇది ఒక కలుపు మొక్క వలె ఉంటుంది, మామూలుగా కలుపు మొక్కలాగానే పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్. సన్ఫ్లవర్ మనకు అందరికీ తెలిసిందే. ఇది ఈస్ట్ టు వెస్ట్, మనకి సన్ ఏ విధంగా రైజ్ అయ్యి ఈస్ట్ టు వెస్ట్ వెళ్ళిపోతాడో ఈ సన్ఫ్లవర్ కూడా అదేవిధంగా ఈస్ట్ టు వెస్ట్ రైజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మూన్ ఫ్లవర్. ఈ మూన్ ఫ్లవర్స్ నైట్ టైం మాత్రమే విచ్చుకుంటాయి. వీటిల్లో చాలా రకాలైనటువంటి జాతులు ఉన్నాయి. ఈ మనము ఏదో ఒకటి మాత్రమే చూపిస్తున్నాము. ఈ మూన్ ఫ్లవర్స్ ఈ స్పీషీస్ వచ్చేసి నైట్ టైం మాత్రమే విచ్చుకుంటాయి. అది వీటి ప్రత్యేకత. నెక్స్ట్ వచ్చేసి టొబాకో. అంటే మనం సిగరెట్లు, బీడీలు ఇవి తయారు చేసేటప్పుడు ఈ టొబాకో ప్లాంట్స్ లీవ్స్ని వాడతాము, పొగాకు మొక్కల్ని వాడతాం. అదేవిధంగా ఇక్కడ నికోటైనా ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి. మనకి ఇక్కడ చూపించేవి నికోటైనా ఫ్లవర్స్. ఈ నికోటైనా ఫ్లవర్స్ని సిగరెట్స్ తయారీలో
ఎక్కువగా వాడతారట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.